ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక రెండు శారీస్ తీసుకున్నానండి ఈ మధ్యలో నేను. సో ఇవాళ టైలర్ దగ్గరికి వెళ్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అని. సో ఎలాగూ బయటకు తీసాను, మీతో షేర్ చేసుకుందాం, మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఒకటి వచ్చి వరలక్ష్మి పండుగ అప్పుడు తీసుకున్నాను, ఇంకొకటి ఈ మధ్యలో తీసుకున్నాను మల్లేశ్వరంలో సింధూర షాప్ అని అక్కడ తీసుకున్నానండి. ఆ షాప్లో చాలా బాగుంటాయండి శారీస్, మీకు లో కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు కూడా అన్నీ చాలా బాగా వెరైటీస్ దొరుకుతాయి. సో అక్కడ తెచ్చుకున్నానమాట. ఈ రెండు శారీస్ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి, తర్వాత వెళ్తాను టైలర్ దగ్గరికి, ఓకేనా? ఇదేనండి నా నేను చూపించబోతున్న శారీ. ఫస్ట్ శారీ కనపడుతోందా? ఇలా వచ్చిందనమాట. ఇది కొంచెం పీచ్ కలర్ ఆరెంజ్ రెండు మిక్స్ అయినట్టు ఉందండి. అండ్ దీనికి వచ్చి ఇలా బ్లూ, నావీ బ్లూ బార్డర్ వచ్చింది. చిన్న చిన్న బూటీస్ వచ్చాయన్నమాట, చూడండి ఇలా పెద్ద బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఫుల్ చూపిస్తానండి. ఇది రెండో సైడ్ వచ్చి ఫస్ట్ ఇలా వచ్చింది బార్డరు, సింపుల్గా చిన్న బార్డర్ వచ్చిందనమాట. సో నేను ఫుల్ చూపిస్తానండి, ఓకే? ఇలా వచ్చిందండి, పైన వచ్చి ఇలా బార్డరు చిన్నగా ఇచ్చారు. అండ్ ఫుల్ సారీ ఇలా వచ్చి కింద ఇలా వచ్చిందండి పెద్ద బార్డర్ అన్నమాట. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి శారీ పళ్ళు మొత్తము, ఊరికే లైట్గా ఇలా బార్డర్ లాగా ఇచ్చి ఇక్కడ కుచ్చులు ఇచ్చారు అన్నమాట. బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి మొత్తము, బ్లూ కలర్లో ఇచ్చారు. సేమ్ శారీలో వచ్చిన బార్డరే వచ్చిందనమాట, ఒక సైడ్ పెద్దది అండ్ రెండో సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది. ఇలా వచ్చిందండి ఫుల్ శారీ, బాగుందా? శారీ ఫుల్ నా పొడవు ఉంది కదా. ఇది మట్కా సిల్క్ అంటండి ఈ శారీ పేరు. ఇది వచ్చేసి 2350 రూపీస్ పడింది. నా కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి రెండో శారీ అండి. సో పైన పక్క ఇలా వచ్చింది బార్డరు, అండ్ కింద పక్క ఇలా వచ్చింది అన్నమాట ఈ బొమ్మలు. ఇది నచ్చి తీసుకున్నాను, కాంబినేషన్ బాగుంది కదండి, గ్రీన్ అండ్ బ్లాక్. సో చాలా బరువు ఉందండి ఈ శారీ. ఇది వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ అంట. సో ఇలా వచ్చింది, కనపడుతోందా? ఇలా అన్నమాట శారీ మొత్తము. ఈ కలర్ నాకు బాగా నచ్చిందండి, నాకు గ్రీన్ కలర్ లేదన్నమాట, గ్రీన్ అండ్ బ్లాక్, సో అందుకని తీసుకున్నాను. సో ఇది ఫుల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇదేనండి పైన సైడ్ వచ్చి ఇలా వచ్చింది, అండ్ కిందికి వచ్చేసరికి ఈ బార్డర్ అన్నమాట. ఆ పైన ఇచ్చిన టైప్ బార్డరే ఇచ్చి కింద ఇలా ఇది బొమ్మల టైప్లో ఇచ్చారన్నమాట బార్డరు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, ప్లెయిన్ అండి, ఏం లేదు పళ్ళు. సేమ్ ఇదే బార్డరే ఇక్కడ కంటిన్యూ అయింది. అండ్ ఒక ఇలాంటి కుచ్చులు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి, గ్రీన్,
గ్రీన్కి ఈ బార్డర్ ఇచ్చారన్నమాట బ్లౌజ్కి, ఇలా వచ్చింది. ఇలాగన్నమాట బ్లౌజు. ఇది సారీ ఇలా వచ్చింది, అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా సేమ్ గ్రీన్కి బ్లాక్ బార్డరే ఇచ్చారన్నమాట. ఫుల్ ఎలా ఉంటుందో చూసారుగా, ఇలా అన్నమాట ఫుల్ సారీ. బాగుందా, నచ్చిందా సారీ? ఎలా ఉన్నాయండి సారీస్ రెండు? బాగున్నాయా, నచ్చాయా మీకు? నేను అది ఒకటి ఫస్ట్ వన్ చూపించాను కదా, అది వరలక్ష్మి పండక్కి తీసుకున్నాను, అమ్మవారికి కట్టానండి ఆ శారీని. ఒకవేళ పిక్ ఉంటే మీకు షేర్ చేస్తాను మా వీడియో లాస్ట్లో, అమ్మవారిని నేను ఎలా డెకరేట్ చేశాను, ఆ శారీ ఎలా కట్టాను అనేది. చాలా బాగా వచ్చిందండి ఆ రోజు, అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆ శారీ కూడా చాలా బాగా కుదిరిందనమాట అమ్మవారికి. అండ్ సెకండ్ వన్ వచ్చి ఊరికేనే అలా వెళ్ళినప్పుడు నాకు నచ్చి తీసుకున్నానమాట, ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. దాదాపు 1 మంత్ అయిపోతుంది అది కూడా తీసుకొని, కానీ ఇంతవరకు నేను టైలర్ దగ్గరికే వెళ్ళలేదండి. మేము కొత్త ఏరియాలో వచ్చాం కాబట్టి నాకు ఇక్కడ టైలర్స్ అది ఏం తెలియదు ఇంకా. సో ఏమన్నా అడుగుదామన్నా కూడా నాకు అందరూ ఆల్మోస్ట్ మలయాళీస్ అలా ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళ భాష నాకు రాదు, సో అందుకని పట్టించుకోలేదు. లాస్ట్ ఇయర్ తీసుకున్నవేమో హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్టిచ్ చేయించుకొచ్చుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు వెకేషన్కి వెళ్తానేమో అక్కడే ఇచ్చేయచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్లాన్ మారిపోయింది. సో అందుకని ఇప్పుడు ఇక్కడే ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాను. ఇక్కడ దగ్గరలో ఏదో పెట్టారు, సో మొన్ననే చూసి వచ్చాను, బాగానే కుడుతున్నట్టున్నారు, అందుకే ఇద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో నాకు ఈ గ్రీన్ శారీకి వచ్చేసి మొత్తం గ్రీన్ శారీ గ్రీన్ బ్లౌజ్ అంటే లుక్ బాగుండదేమో అని నాకు అనిపిస్తోంది. సో నేనేమనుకున్నాను, బ్లాక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఏదన్నా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో, నేను నచ్చితే ట్రై చేస్తాను, బాగుంది అనిపిస్తే. మీరు ఎలా కుట్టించుకుంటారు డిజైన్? నేను పెద్ద డిజైన్స్ ఏం కుట్టించుకొని సింపుల్గానే కుట్టించుకుంటూ ఉంటాను. ఇంకపోతే అది సెకండ్ శారీ వచ్చి 2600 పడిందండి. రెండు ఒకే షాప్లోనే తీసుకున్నాను, మల్లేశ్వరంలో, ఇక మల్లేశ్వరం అని బెంగళూరులో ఏరియాలో తీసుకున్నానమాట. ఇకపోతే వీటితో పాటు నేను ఈరోజు మీకు ఒక ఇన్స్టెంట్ రసం, టమోటో రసం చూపించిపోతున్నాను. టమోటో రసం వచ్చి చాలా ఈజీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు జ్వరము అలా వచ్చినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది నోటికి టమోటో రసం పెట్టుకుంటే ఇలా. సో దాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రసం చాలామందికి తెలుస్తుందేమో, బట్ దానిలో కూడా లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో నేను చేసుకున్న విధానంలో మీరు చేసుకుంటున్నారా లేదా మీ వేరే టైపా అనేది తెలుస్తుంది, అందుకనే నా టైప్ని నేను ఈరోజు చూపించబోతున్నాను మీకు. రసం మరైతే చూసేస్తారా? ఈ రసంకి ఒక రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటానండి నేను. మీకు ఒకవేళ రసం పౌడర్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను అది కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను. మీరు మామూలుగా మీ ఇంట్లో మీరు ఏ రసం పొడి వాడతారో అదే నేను ఇందులో కలుపుతాను కదా,
అది మీరు వాడుకోండి, దాన్ని బట్టి వాడుకొని చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రసము, ఈ టైపు ట్రై చేసి చూడండి. సరే మరి అయితే ఇప్పుడు రసం చూసేద్దామా. ఈ టమోటో రసంకి 4 మీడియం టమోటోసు, 4 ఎండుమిర్చి, 1-5 వెల్లుల్లిపాయలు, రసం పౌడర్ 1 టీ స్పూన్స్, కరివేపాకు, కొత్తిమీర, 1 గ్రీన్ చిల్లీ, కొద్దిగా టర్మరిక్, పోపు దినుసులు అవసరమండి. ఫస్ట్ టమోటోసు, గ్రీన్ చిల్లీ మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేస్తున్నాను 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు 1-2 మినిట్స్ అండి, జస్ట్ అలా వేపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వండి. వాటర్ ఏం వేయద్దు, అలాగే ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడుతుంది 5 మినిట్స్ తర్వాత చూస్తే. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు, రసం పౌడరు నేను 1 స్పూన్, అది పెద్ద స్పూను, సో 1 స్పూన్ వేసానండి. సాల్ట్ వేసి కలుపుతున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ రసం పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలి 1-5 నిమిషాల పాటు. ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లి కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఘీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి రసంకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసేయండి. ఎలా ఉందండి రసం, బాగుందా? టమోటో, ఇన్స్టెంట్ టమోటో రసం అండి ఇది. ఎప్పుడైనా హడావుడిగా రసం పెట్టాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. రసం చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడో, లేదు ఏదైనా నోరు చేదుగా హెల్త్ బాగాలేకుండా అయినప్పుడు అలా ఉన్నప్పుడు ఈ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కారం కారంగా చాలా బాగుంటుంది, నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ రసాన్ని, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో నా ఈ రెసిపీ, నా శారీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ, నోటిఫికేషన్స్ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.